మొత్తం ప్రపంచం అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఇంకా ఈ కరోనా కారణంగా. అయితే కొన్ని కొన్ని సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షల మంది ప్రాణాలను కాపాడుకోగలిగాం అనే నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చినప్పుడు అందరూ నోరెళ్ళబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఏంటి అంటే, వాస్తవానికి చైనాలో పుట్టిన కరోనా మీద ఆ చైనా విజయం సాధించింది అనేది ఒక వార్త. అయితే కరోనా వైరస్ పై పోరుకు చైనా తొలి 50 రోజుల్లో చేపట్టిన చర్యలు ఎంతో మేలు చేశాయి అనేది లండన్ శాస్త్రవేత్తలు చెబుతున్న కొన్ని నిజాలు. అయితే కరోనా కట్టడికి చైనా కఠిన నిర్ణయాలు ఏమాత్రమైనా ఆలస్యమై ఉంటే గనక ఆ వుహాన్ బయట వైరస్ విపరీతంగా వ్యాపించి ఆ దేశంలో దాదాపు 7 లక్షల మంది ఈ కరోనా బారిన పడేవారు అనేది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఎందుకంటే చైనాలో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై లండన్కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వైరస్ తొలి దశల్లో ఉన్న ప్రపంచ దేశాలకు తమ పరిశోధన వివరాలు ఉపయుక్తం అవుతాయని చెప్పి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ డై చెప్పారు. చైనాలో వైరస్ బయటపడిన తొలి 50 రోజుల వరకు బాధితులు 30,000 మంది మాత్రమే ఉన్నారు అని చెప్పడం, అలాగే వుహాన్ నగరంలో ట్రావెల్ బ్యాన్ నేషనల్ ఎమర్జెన్సీ విధించకపోయి ఉంటే గనక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. చైనా ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా చైనా వ్యాప్తంగా మొత్తం కేసులు 7 లక్షలకు చేరి ఉండేవి. కట్టుదిట్టమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఈ వైరస్ సంక్రమణను అడ్డుకోవడం సాధ్యమైంది అనేది. అలాగే వుహాన్ ప్రజలు కూడా ప్రభుత్వ నియమాలన్నీ పాటించారు అని చెప్పడం. అంటే జనవరి 23న వుహాన్లో విధించిన ట్రావెల్ బ్యాన్ ఏదైతే ఉందో దాన్ని అందరూ పాటించారు. వుహాన్ నగరం షట్డౌన్తో ఇతర పట్టణాలు కరోనా వ్యాప్తి చాలా ఆలస్యమైంది. దాంతో దాదాపు చైనాలోని మిగతా అన్ని ప్రాంతాలు చాలా జాగ్రత్తలు తీసుకోగలిగాయి అని చెప్పి పరిశోధకులు చెప్పడం జరిగింది. వుహాన్ దిగ్బంధం మూలంగానే వైరస్ విజృంభణ కొనసాగిన మిగతా దేశాలు పట్టణాలతో పోల్చినప్పుడు చైనాలో దాదాపు 33% మాత్రమే కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కరోనా సంక్షోభం నుంచి చైనా అప్పుడే బయట పడిందని చెప్పలేమని కూడా ఒక పక్క పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ట్రావెల్ ఎమర్జెన్సీ బ్యాన్ ఏదైతే ఉందో అది కొంతవరకు చైనాలో ఈ వైరస్ సంక్రమణ కాకుండా అడ్డుకోవడానికి చాలా ఉపయోగపడింది అనేది. అది కూడా ఎప్పుడు తీసుకున్నారు ఈ నిర్ణయం? జనవరి 23వ తేదీన. నిజంగా అప్పుడే అన్ని దేశాలు అలర్ట్ అయి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదేమో. ఆ వైరస్ ఏదో చైనాలోనే ఆగిపోయి ఉండేదేమో. కానీ ఎందుకు ఇంత విస్తృతంగా వ్యాపించింది? ఇండియా సైతం వచ్చేసి, ఇండియా అంటే అన్ని దేశాలు, ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ఇప్పుడు దీని ప్రభావం ఉంది అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. మరి మన ప్రభుత్వాలు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాయి ఇంకా ముందు ముందనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.